குழந்தைக்கு நமஸ்காரம். கருட பஞ்சமி கதை. ஆடி நில அமாவாசை போயின நாலகோ தினம் நாகல சதுர்த்தி, மற்றோ ரோஜு கருட பஞ்சமி. இது ஆடி நில வந்து மற்றோ தினம் வச்சேதான் வல்ல முந்தி தினம் புட்டகு போய் ஆ புட்ட பங்காரி தச்சு இன்ட்ல பெட்டு அந்தணும். அதினை பெட்டி ஈ பூஜனும் செய்வாள். దాని పక్కన ఒక గిన్నెలో పెట్టుని పూజ చేసి దండం పెట్టుకోవాలి అని చెప్తారు. గరుడ పంచమి వాళ్ళ వాళ్ళ ఇంటి వాడుక ప్రాకారం ప్రసాదాలు నైవేద్యాలు చేసుకోవాలి. 9 వక్కలు, 9 పసుకొమ్ములు, 9 తమలబాగు అంటిపండు పండ్లు వగైరా అందు వెనక నైవేద్యాన్ని జిల్లిడిగాయలు, ఒద్దుంటలు, కుడుములు, పెసలపప్పు పరవణ్ణం. వాళ్ళ వాళ్ళ ఇంటి ప్రాకారం ఇది నైవేద్యాలు మారేందుకు సందర్భం ఉంది. దానికి తగిన మరి అంతా మనం ఎత్తి పెట్టిన వాళ్ళ వాయినానికి తమలబాగు 9, వక్కలు 9, పసుకొమ్మలు 9, అంటి పండ్లు 9 తట్టల పెట్టి ఉద్రని పెట్టి మూసి పెట్టుకోవాలి. ఒకే ఒక వాయినం అమర్చి పెట్టి దండం పెట్టుకునే వాడుగను ఉంది. వాళ్ళ వాళ్ళ ఇంటి వాడుక ప్రాకారం సెట్ చేయవచ్చును. గౌరమ్మ పెట్టి అమర్చి ఈ కథ చొప్పి పూజ చేసి దండం పెట్టేది. గరుడ పంచమి కథ. మధురాపురి పట్నం. ఆ పట్నాన ఒక రాజు. ఆ రాజుకు 6 కొడుకులు, ఒక ఆడబిడ్డ, పేరు అంకమ్మ. చేనెల దున్నిందుకు 6 ఇంటికి పోతురు. ఈ అంకమ్మ దినం అన్నం మెత్తుకుని పోను. ఆడి నెల అమావాస పోయిన 4వ దినం నాగల చవితి, 5వ దినం గరుడ పంచమి. తెలియకుండా చేనెల దున్నితి వీలు పుట్టలంతా నాశమాయను. అప్పుడు ఆ సర్పానికి కోపం వచ్చి కొరిగేసేను. అందరూ చచ్చిపోడ్చిరి, అడుగుతోడ పోడ్చిరి. అంకమ్మ నిత్యం మాదిరిగానే నేటికి అన్నం మెత్తుకుని వచ్చాను. అప్పుడు వీళ్ళంతా చచ్చిపడి ఉండేదాన్ని చూసి ఆ బిడ్డ అందరినీ లేపి చూసాను. ఎవరూ లయ్యలేదు. అప్పుడు అంకమ్మ ఒంటిగా కూర్చుకుండి ఏడుస్తూ ఉండేను. పార్వతీ పరమేశ్వరులు నల్లని నంది మీద ఎక్కుకొని తెల్లని గొడుగు పెట్టుకుని వేడం మార్గం వచ్చిరి. అప్పుడు ఈ ఆడబిడ్డ ఏడుస్తా ఉండే సర్ది వినేసి ఏమో తెలియలేదని పార్వతీదేవి పోయి చూసి రావాలని అడిగాను. పరమేశ్వరులు ఈ ఆడవాళ్ళు వెంట వస్తే ఇక్కడ పోతామా అక్కడ పోతామని చెప్పుతుని చెప్పాను. పార్వతి అట్లా కాదు, పోయి రావాలని చెప్పాను, సరేనని పోయిరి. ఏలమ్మా అని అడిగారు. అమ్మా మీ దగ్గర చెప్తే ఆర్చపోతారా తీర్చపోతారా అని అంకమ్మ అడిగాను. ఆర్చేవాళ్ళు మేముదా తీర్చేవాళ్ళు మేముదా చెప్పమ్మా అని అడిగిరి. మా అన్న వాళ్ళంతా నిత్యం చేనలు దున్నుతురు, ఆ మాదిరిగా నేటిగా దున్నిరి. దున్నేటప్పుడు మా అన్న వాళ్ళని ఎద్దులని చచ్చిపడి ఉండారు. అప్పుడు పార్వతీదేవి చెప్తి ఆడి నాగుల చవితి గరుడ పంచమి తెలియకుండా దున్నిరి. అప్పుడు పుట్టలంతా కలిసిపోయింది. ఆ సర్పానికి కోపం వచ్చి కొరిగింది. దానికి ఒక నోముంది. అది నోమితి వెంట మీ అన్న వాళ్ళు లేసుకుంటారు. 9 ఆకులు, 9 వక్కలు, 9 వాయనాలు అమర్చి వాయనానికి 9 చేసి అంతా వేసి 9 వక్కలు వేసి 9 ప్రదక్షిణం చేసి 9 దండములు పెట్టి 9 ముళ్ళ తోరం మెత్తుకుని పూజ చేసిరి. తోరం కట్టుకునేది, ముగ్గు ధర పోసేది, ఆరోగ్యం ముచ్చేదని పార్వతీదేవి చెప్పాను. ఆ మాదిరి దానే తాను నోమి అమ్మవారు దూర్వముగా కూర్చుండుకొని వాయనం తీసుకునేను. అమ్మవారు పూజ చేసిన పూలక్షంతులు, పెద్ద చెంబుల నీళ్ళు, పెద్దమిచ్చి అంకమ్మ చేత పుట్ట బంగారిచ్చి అన్నవాళ్ళు ఎత్తు కుచ్చి కొడి చెవుళ్ళ పెట్టమ్మా, చెంబులో ఉండే నీళ్లు చల్లి పెద్దంలో ఒక తట్టు తట్టమ్మా అని చెప్పారు. అట్లనే అంకమ్మ చేసాను. అందరూ నిద్రపోయినట్లు లేచి వస్తురి. ఏమన్నా నేడు నాకులు చవితి తెలియకుండా దున్నితిరియా? మీరు అంతా మూర్చ వేసి పడి ఉంటి, నేను వచ్చి లేమిస్తి. మీరు ఒకరేను లయ్యల, నేను వ్యసన పడుతా ఉంటి. పార్వతీ పరమేశ్వరులు ఏలమ్మా ఏడుస్తావని అడిగిరి. ఆమె నాకు ఒక నోము చొప్పిత్రి, అది నోమితి మీరంతా లేచుగుంట్రి అని చెప్పాను. అదే మాదిరిగా నేను నోమితిని, అందరు పైగా నీళ్ళ అక్షంతులు చల్లి తిని మీరందరూ లేచుగుంట్రి అని చెప్పాను. సాయంత్రం వేళ ఎద్దులని తోలుగొని పోతిరి. తల్లి తండ్రులు ఏలమ్మా ఎప్పుడూ బొద్దుండంగానే వస్తువే, నేడు ఏమి ఇంతసేపు ఆయనని అడిగిరి. ఆడి నెల నాగల చవితి గరుడ పంచమి తెలియకుండా నేల దున్నిరి. అందువల్ల అన్న వాళ్ళ మయకంతో పడిపోయిరి. పార్వతి పరమేశ్వరులు వచ్చి గరుడ పంచమి నోము నోమిచ్చి అందరిని సేవించి తిరి. దానివల్ల సేవ ఆయన ప్రతి సంవత్సరము నోము ఉండ
వగుండ చేయవాలా అని చెప్పుత్రి. అమావాస పైన నాలుగో దినం ఐదో దినం నోమింది. ఈ నోము ఇరుగు పొరుగు వాళ్ళ నోమి మనం నోమి మూడు నిడుగులనే 30 నిడుగులుగా గావించి వారికి ఇచ్చిన బలము మనకిచ్చి రక్షించవలను. ఇరుగు పొరుగు అట్లనేది మన ఇంటి పక్కన అక్కన ఉండేవాళ్ళు అట్లనే మాట అది. మనం నోమి మూడు నిడుగులు 30 నిడుగులుగా గావించి మనం ఒకసారి దండం పెట్టితేనే దేవుడికి రెండోసారి దండం పెట్టిన బలం ఆ బలం మనకి ఇవ్వాలని అడిగి దండం పెట్టేది. మంగళ బెట్టలో ఉండి సుజాత సుధాకర్.